ఇప్పుడు కాపులకి అంటే కాపుల తరపున ముఖ్యమంత్రి క్లైమెంట్ ఎవరున్నారో అనేది ఏమన్నా మీకేమైనా అవగాహన ఉందా? చంద్రబాబు నాయుడు అంటే కొంపదీసి కాపులు అనుకుంటున్నారేంటి? ఏమండి, ఎవరు అడిగింది? మీరా ఆయన? చంద్రబాబు నాయుడు ఏంటి కాపులు అనుకుంటారేంటి? అంటే పవన్ నాయుడు కాపులు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా కాపులేనా? ఆయన కమ్మారే బాబు. ఎవరున్నారు ముఖ్యమంత్రి క్లైమెంట్? పవన్ కళ్యాణ్ గారా? ఆయన నాకు వద్దు మోర్రు అంటే మీరు అడుగుతారు, నాకు అర్థం కాదు. మీరు విలేకరిగా ఉన్నారుగా, మీరు కాపులే కానీ విలేకరిగా మీరు పార్టీ పెట్టండి, పార్టీ పెట్టి క్లెయిమ్ తప్పే. ఇప్పుడు కాపులకి ముఖ్యమంత్రి అవటం తప్పు కాదు, అత్యాశ కాదు, కానీ కేవలం ఒక కాపు కులాన్ని మాత్రమే ప్రేరేపించగలిగేటువంటి నాయకుడు వల్ల అది అవుతుందా? సమాజాన్ని ప్రేరేపించగలిగేటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఒక కాపు కులం నుంచి ఎవరన్నా ఒక మంచి నాయకుడు తయారైతే ఖచ్చితంగా తప్పేం కాదు, అది ఎవరైనా స్వాగతించచ్చు, తప్పే ఉంది. ఒక్క చోట కూడా గెలవనేటువంటి పెద్ద ఇక్కడికి వచ్చి నేను శివాల మీద కాలాలు ఏర్పడినానంటాడు, కాపుల గుండెల్లో కుంపడంటాడు, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వనంటాడు. నువ్వు గెలిచావాడించవా ఒక నియోజకవర్గం అప్పుడు చూద్దావు ఎక్కడ గెలవని చోట వచ్చి డాములు ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో రాయిందట, ఓటు చెల్లిందట. చంద్రబాబు నాయుడు కాలు నిలబడి ఆడ మనం నేను చెప్తా. అదేమంటే మా వాళ్ళు ఉన్నారు కాపులు, మా పావులు మా పావులు అని దోకుంటున్నారు. దోకులు దోకుని చంద్రబాబు దగ్గరికి వెళ్ళి దొడ్లు చాకరి చేయండి. పవన్ కళ్యాణ్ అమ్మకి వెళ్ళి నేను మనం చేస్తున్నా. పవన్ కళ్యాణ్ పని ఏమిటి? చంద్రబాబు దగ్గరికి వెళ్ళి చంద్రబాబు ఊడిగం చేయాలని నిర్ణయించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ వెంట ఉంటారో లేక జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని జీవితాంతం ఉన్న అంబటి రాంబాబు అన్నట్టుంటారో కాపు తెలుసుకుని అభ్యంతరం లేదు. నిఖాస్గా ఉండడానికి ప్రయత్నం చేసే వ్యక్తిని తప్ప మాట మాట్లాడితే పార్టీ మార్చేవాడి కాదు, మాట మాట్లాడితే వీడి దగ్గరికి వాటి దగ్గరికి వెళ్లేవాడి కాదు. రాజశేఖర రెడ్డి నమ్ముకున్నాను, జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నాను, దాంతోనే మా రాజకీయం అంటుంది తప్ప అక్కడ ఇక్కడ కుప్పి గొంతులు వేసేవాడిని కాదు.